విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉంది తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకుంటే మంచిది జూన్ నెలలో తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యో తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ముఖ్యంగా బియ్యస్థానంలో కేతు యొక్క సంచారం దాంతోపాటు తులారాశి వాళ్ళకు వచ్చే పంచమ స్థానంలో శని యొక్క సంచారం సష్టమంలో రాహు సప్తమంలో కుయుడు అష్టమంలో గురువు శుక్రుడు అలానే బుధ రవిలో యొక్క కలయిక అలానే నవమ స్థానంలోకి జూన్ పదిహేనవ తారీఖు తర్వాత వీళ్ళకి రవి బుధుల యొక్క కలయిక అనేది మిథున రాశిలో జరుగుతుంది రాస్యాధిపతి వీళ్ళకి వచ్చేటప్పటికల్లా అష్టమ స్థానంలో ఉండటం అంటే శుక్రుడు ఎనిమిదవ స్థానంలో గోచారిత్యం మంచిదే అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండవ స్థానంలో శుక్రుడు మంచివాడే అందులో శుక్రగ్రహం యొక్క బలం వల్ల ఆర్థికంగా వీళ్ళు గతం కంటే కూడా ముందంజలో ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే డబ్బు పరంగా అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్ పరంగా అనుకూలమే దానితో పాటు ఆర్థిక పరంగా డబ్బులు ఉంటున్నా దాన్ని అసెట్స్ రూపంలో మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనకు డబ్బు వస్తుంటుంది చాలామందికి డబ్బు వస్తున్నా కూడా ఏం చేస్తారు ఏదో ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే జూన్ మాసంలో ఏదో రకమైన ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి తులారాశి వాళ్ళకి అంటే డబ్బును కన్వర్ట్ చేస్తాడు అర్థం కన్వర్ట్ చేసి ఏదో గోల్డ్ రూపంలోనో ప్రాపర్టీస్ రూపంలోనో లేదా ఇన్సూరెన్స్ ఏదో ఒకటి స్థిరాస్తి రూపంలోనో లేదా పోస్టల్ స్కీమ్స్ లేకపోతే బ్యాంకులోనో ఎక్కడొక్కడ వేసుకునే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువగా డబ్బులు అనేది కన్వర్ట్ చేసుకుంటారు అది కూడా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిదే వీళ్ళకి అయితే రాష్ట్రాధిపతి బాగున్నాడు భాగ్యస్థానంలో ఏదైతే అష్టమ స్థానంలో ఉండో వీళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది దానితో పాటు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే పంచమ స్థానం శని వల్ల స్థాన చలనం జరుగుతుంది ఆరో స్థానం రాహు యొక్క ప్రయోజనం వల్ల కూడా ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్లు రావటం వ్యాపార పరంగా లావాదేవీలు బాగా పెరగటం స్నేహితుల ద్వారా ఏదైతే స్నేహితులే కాదు బంధువుల ద్వారా కూడా కొంత సపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మంచి సపోర్టుతో ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి అలానే దానితో పాటు వీళ్ళకి ఏదైతే చేయాలనుకున్న పనులన్నీ కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్ని పనులలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంతో పాటు కొంతగా డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఉంటాయి అంటే పిల్లల యొక్క చదువులకి పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల అంటే కుటుంబంలో గౌరవ మర్యాదలకు లోటుండదు కానీ ఏదో రకంగా నేను ముందుకు వెళ్ళాలి చెయ్యాలి అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఉద్యోగస్తులు నిరుద్యోగులు కూడా ఏదో రకంగా ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఏదో రకంగా ఉద్యోగాన్ని సంపాదించటం ఒకటి దాని ద్వారా మంచి ప్రమోషన్లు ఉన్న ఉన్నతమైన ఉద్యోగాలు రా ఉద్యోగాలు రావటం ఒకటి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఏదో రకంగా స్థాన చలనం జరగటం ప్రమోషన్లు రావటం వ్యాపారాన్ని నూతన బ్రాంచ్లు పెట్టడం వేరు వేరు చోట ఎక్స్టెన్షన్ చేయటం అంటే ఎక్స్పాండ్ చేస్తారని అర్థం ఆ ఎక్స్పాండ్ చేయటం ఒకటి ప్రధానంగా వాళ్ళ యొక్క స్థితిగతులు మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలనే ఆలోచనలో మార్పు జరుగుతుంది ఈ సంవత్సరం అంటే ఈ నెలలో ఏం జరుగుతుందంటే గతాన్ని నెమరవేసుకుంటూ వర్తమానం అంటే భవిష్యత్తుకు ఒక మెట్టెక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే గతంలో తప్పులను మనం పరిశీలన చేసుకుని ముందుకు వెళ్తారు ఇడ్డు దానివల్ల మంచి లాభం కలుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులకేమో మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి కంపెనీ త్రూ కానీ మామూలుగా కానీ విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు గ్రీన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లాభ లాభించడం తర్వాత అక్కడ విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఉద్యోగం లేని వ్యక్తులకు కూడా జూన్ మాసంలో ఉద్యోగం ఉంచే అవకాశం ఒకటి ఉంది అంటే ఇన్ని ప్రయోజనాలు రాహువు వల్ల కలుగుతాయి శుక్రుడు స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే వివాహ సంబంధాలు మెరుగవుతాయి గతంలో ఏదైతే సంబంధ బాంధవ్యాలు మెరుగులేవో అంటే భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటారో వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు అరుచుకోవటం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండటం వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు కూడా కలిసి ముందుకు ప్రయాణం చేస్తారని అర్థం అంటే విదేశాలకు వెళ్ళటం ఆర్థిక పరంగా లావాదేవీలు డబ్బులు సంపాదించడం ఆకస్మికంగా ధనలాభం కలగటం దానితో పాటు స్థాన చలనము ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారం అనేది వేరు వేరు బ్రాంచీలు పెట్టడం అంటే విస్తరించటం అంటే ఎక్స్పాండ్ చేస్తుంటారు అంటే ఇవన్నీ కూడా మంచి ప్రయోజనాలేగా అలానే సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఒకటి ఉంటుంది వీళ్ళకి అంటే సంతానం ఇంకా వృద్ధి చెందాలి ఇంకా చెందట్లేదని పేరెంట్స్ ఏదైతే ఉంటారో ఈ రాసేవాళ్ళు పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతుంటారు మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు అంటే మానసికంగా ఆందోళన తగ్గించాలి వీళ్ళు తగ్గించుకుంటే చాలా మంచిది అనవసరమైన విషయాలకి రాద్ధాంతం చేస్తారు వీళ్ళు అనవసరంగా గొడవల జోలికి వెళ్ళకూడదు కోర్టు సమస్యలకు వెళ్ళకూడదు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది బాగా పెరుగుతుంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే రెండు మూడు సంబంధాలు వివాహానికి వెళ్ళినప్పుడు రెండు మూడు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలుస్తుంది వీళ్ళకి అంటే చికాకులు లేకుండా చాలా జాగ్రత్త గురించి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేయటం వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంతృప్తికరమైన జీవితమే ఉన్నా కూడా మానసికంగా ఆందోళన పడుతుంటారు ఆ మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది ఒకటి ఉంటుంది ఆ రిస్క్ పడకుండా మానసికంగా ఆ రిస్క్ వల్ల వీళ్ళు మానసికంగా ఆందోళన పడతారు ఇంకోటి ఏంటంటే కనెక్ట్ రోడ్ మ్యాప్ తెలియదు ఏం చేయాలని ఆలోచన చేస్తుంటారు వీళ్ళు ఎక్కువగా ఆ ఆలోచన పక్కన పెట్టి పది మంది ఆలోచన చేసి ముందుకెళ్ళటం మంచిది ఎందుకంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకు వచ్చే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే పెద్ద నష్టపడే అవకాశాలు ఉండవు కానీ కొద్దిగా ఏదైనా సరే డబ్బును మటుకు కొంచెం చూసి వాడుకోవటం మంచిది అంటే అన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని జీవితంలో చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి మానవుడు అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు పిల్లల యొక్క చదువులు ఆ విషయంలో డబ్బులు ఖర్చు అవుతాయి అవి చూ కొంచె చూసుకొని వాడుకుంటే చాలు మిగతావన్నీ కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపార రంగాల్లో కానీ ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు కొన్ని పరిహారాలు మరింత డెవలప్మెంట్ చెందాలంటే కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు వాళ్ళు క్షీరపుత్రి అమృతత్వాయుధిమే తన్నో చంద్ర మంత్రాన్ని వీలైతే బియ్యాన్ని దానం చేయటం ఒకటి నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది అంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన సోమవారం సోమవారం చేయటం అనేది చాలా చేయటం వల్ల కూడా వాళ్ళ మానసికంగా ఆందోళన తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు తులారాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి